నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కర్నూలు జిల్లా ఆదోను నియోజకవర్గంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసుల రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలం ఆదోని టౌన్లో కూడా నేడు మా జై భీమ్ ఎంఆర్పీఎస్ల ఆధ్వర్యంలో కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం రాష్ట్ర పర్యటన చేపడుతున్న భాగంగా నేడు ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలో కూడా పర్యటించి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ 30 సంవత్సరం నుంచి ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా పోరాటం చేసి ఎంతోమంది కూడా మరి అమరులు కూడా కావడం జరిగినది. 1 ఆగస్టు కూడా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ జనాభా తమాష ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా మరి తీర్పు ఇవ్వడం అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవుతే చాలామంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వారసత్వం వారు సంపన్న వర్గాలే లబ్ధి పొందుతారు, కానీ సామాన్య దళిత గిరిజనులు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో ఒక మాట కూడా తెలియజేయడం కూడా జరిగినది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు ప్రతి దళిత గిరిజన పేదలకు అందజేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తెలపడం జరిగినది. అందుకనే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రిజర్వేషన్ కూడా తీసివేసి క్రిమిలేయర్ను కూడా అమలు చేస్తే కోట్ల మంది దళిత గిరిజనులు కూడా రాజ్యాంగ ఫలాలందు కూడా లబ్ధి పొందుతారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మావడలో మా రాజ్యాన్ని కూడా తీసుకురావడానికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా మేము పోరాటం కూడా చేస్తున్నాను జరిగినది. గ్రామ స్థాయిలో సర్పంచ్ అయితేమి, నియోజకవర్గ స్థాయిలోని ఎమ్మెల్యేలు అయితేమి, ఎస్సీ ఎస్టీ గ్రామ సర్పంచులు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మరి అక్కడ మన ఆర్థిక వనరులతోన మా మరి ఓట్లతోన మరి మేము గెలిస్తే మా ఆధిపత్యం కూడా చలాయించకుండా ఇతర కులాలు కూడా ఆధిపత్యం కూడా కొనసాగుతుంది కాబట్టి మాకి ఆ విషయంలోన ఎంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకి ఆ దానిపైన మావాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకొని రావడానికి ఒక చట్టాన్ని కానీ ఒక జీవోను కూడా తీసుకురావడానికి కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం కూడా చేస్తున్నాడు కూడా జరిగినది.